స్టూడెంట్స్ మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్ కుటెద్దాం గ్రూప్ టూ కు స్వాగతం. పేపర్ వన్ పేపర్ టూ పేపర్ కి సంబంధించి ఇంటెన్సివ్ అప్రోచ్ తో మనం గైడెన్స్ అందిస్తున్నాం. పేపర్ కి సంబంధించి ఇప్పటికే ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ని అప్డేటెడ్ సమాచారంతో కరెంట్ అఫైర్స్ తో సిలబస్ ను అనుసంధానం చేసి యూనిట్ త్రీ వరకు కంప్లీట్ చేసుకున్నాం. యూనిట్ వన్, యూనిట్ టూ, యూనిట్ త్రీకి సంబంధించి కంప్లీట్ వీడియోస్ మన ఛానల్ అవైలబుల్ గా ఉన్నాయి. కొత్తగా ఛానల్ చూసేవారు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు, ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్, ఏ రకంగా చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎప్పుడు నోట్స్ తయారీకి సంబంధించినటువంటి ట్రిక్స్, టిప్స్, టెక్నిక్స్, ఎవ్రీథింగ్ కూడా మనం వీడియోస్ రూపంలో అందించున్నాం. అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ అన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరడం ద్వారా మీరు భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ని పొందే అవకాశం ఉంటుంది. రైట్, ఈరోజు మనం చూసుకుంటే యూనిట్ ఫోర్, ఇండియన్ ఎకానమీ యూనిట్ ఫోర్లో మనం ద్రవ్యం రకాలు అన్నది నేర్చుకున్నాం. ద్రవ్యం రకాలు తర్వాత ద్రవ్యం యొక్క విధులు ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఈ ద్రవ్యం విధులకు సంబంధించి కూడా బేసిక్ కాన్సెప్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనకేంటంటే ఒక టాపిక్ మీద బేసిక్ అవగాహన అనేది ఉండడం వల్ల ఎకానమీ ఈ చాప్టర్ అంతా కూడా కంప్లీట్గా అప్లికేషన్ మోడ్లో ఉంటాయి క్వశ్చన్స్. కాబట్టి బేసిక్స్ నుంచి చాలా నిదానంగా నెమ్మదిగా బేసిక్స్ని నేర్చుకోగలిగితే మనం రేపు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయడానికి లేదా ఎలిమినేషన్ మోడ్లో ఆన్సర్స్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ప్రతి చాప్టర్లో కూడా, ముఖ్యంగా ద్రవ్యానికి సంబంధించిన ప్రతి చాప్టర్లో కూడా ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ని నేను అందిస్తాను. రైట్, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం ద్రవ్యం విధులు చూద్దాం. ద్రవ్యం విధులు చూస్తే ద్రవ్యం విధులు ప్రధానంగా రెండు రకాలు మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రాథమిక విధులు, రెండు గౌణ విధులు. ఈ ప్రాథమిక విధుల్లో రెండు రకాలు ఉన్నాయి. ప్రాథమిక విధుల్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే వినిమయ మాధ్యమం, విలువల కొలమానం. ఈ వినిమయ మాధ్యమాన్ని ఫిషర్ అన్నటువంటి ఆర్థికవేత్త చాలా ప్రయారిటీ ఇచ్చాడు. ద్రవ్యం విధుల్లో వినిమయ మాధ్యమం అన్నటువంటి దానికి ఫిషర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. వస్తువుకి లేదా వస్తువు లేదా సేవకి మధ్యవర్తిగా ఉంటుంది ఈ వినిమయ మాధ్యమం. ద్రవ్యం మనం ఏదైతే అనుకున్నామో ద్రవ్యం, ఈ ద్రవ్యం ఒక వస్తువుకి లేదా దాని ఆ వస్తువు మనకిచ్చిన సర్వీస్కి మధ్యవర్తిగా ఉంటుంది. ఏ వస్తువు అయినా సరే ఆ కొనుగోలు లేదా అమ్మకాలు ఈ రెండు కూడా దేని మీద ఆధారపడతాయంటే అవసరం ఆధారంగా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. ఈ అవసరం అన్నది ఏంటి అంటే అది సర్వీస్, సేవ అన్నమాట. మనం కొనాలనుకున్నటువంటి వస్తువు తాలూకు పని లేదా దాని తాలూకు సర్వీసు ఇలా దాని అవసరం మనకు ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు మనం కొనుగోలు చేస్తాం. మనం కొనుగోలు చేసామంటే అక్కడ వ్యాపారం, అంతేగా మనం కొనుగోలు చేయగలం. కాబట్టి వినిమయ మాధ్యమం అన్నమాట అంటే ఒక చేతి నుంచి ఇంకో చేతికి ఉత్పత్తి చేసిన వెంటనే ఒక వస్తువుని ఒక కంపెనీ ఉత్పత్తి చేయాలి అనుకుంటే ఆ వస్తువు అవసరం పబ్లిక్ ఉండాలి, ఆ వస్తువు సర్వీస్ అనేది పబ్లిక్ అందాలి. అప్పుడు మాత్రమే ఆ వస్తువు ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయి మార్కెట్లోకి వస్తుంది, మార్కెట్లో నుంచి వినియోగదారుని చేతికి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే వస్తువు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, వస్తువు అమ్మినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరికి కూడా ఆ యొక్క ఈ ద్రవ్యం ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. ఆ వస్తువు ద్వారానే ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి ఈ ద్రవ్యం అన్నది మారుతుంది. కాబట్టి వస్తువుకి లేదా వస్తువు సేవకి మధ్యవర్తిగా ఈ ద్రవ్యం అన్నది ఉంటుంది. ఇందులో అమ్మకాలు కొనుగోలు అన్నది ప్రధానమైనటువంటి అంశం ఒకటి. ఇక తర్వాత కోరికలు ఏకీభవించకపోవడం, వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న సమస్యలు ఈ అంశంలో ఉండవు. వినిమయ మాధ్యమంలో ఏంటంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా మనకి వస్తు మార్పిడి పద్ధతి బార్టర్ సిస్టమ్ ఉందనుకోండి, ఒక వస్తువు బదులు ఇంకొక వస్తువు ఈయన ఒక వస్తువు ఇస్తాడు ఇంకొక వస్తువు తీసుకుంటాడు. బట్ తనకు అవసరమైనటువంటి వస్తువు అవతల వ్యక్తి దగ్గర లేకపోతే ఈ వస్తువు ఆయనకు ఇవ్వలేడు. అంటే కోరికలు అనేవి ఏకీభవించలేదు, ఒక చోటకి చేరలేదు. ఈయనకి కావలసిన వస్తువు ఆయన దగ్గర ఉండాలి, ఆయనకు కావాల్సిన వస్తువు ఈయన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే బార్టర్ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ అలాంటి సమస్య వినిమయ మాధ్యమంలో లేదు. తనకు కావాల్సిన వస్తువు ఎక్కడైనా ఎంత ధరైనా ఇచ్చి కొనుక్కుంటాడు. కాబట్టి తనకు కావాల్సిన వస్తువు కొనుగోలు చేసుకుంటాడు, అక్కడ ఆయన సంతృప్తి చెందుతాడు. తనకు ఎందుకంటే కోరిక అనేది అక్కడ ఏకీభవిస్తాడు.
తన కావాల్సిన వస్తువుకు కావాల్సిన ధరను చెల్లించి ఆటోమేటిక్ గా వస్తువును కొనుగోలు చేసుకోవడం ద్వారా ఈయన సంతృప్తి చెందుతాడు, ఈయన కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఆ సమస్య అన్నది ఇక్కడ ఉండదు. ఇక ద్రవ్యం ఉపయోగించిన వాళ్ళు ఏంటంటే వస్తువు యొక్క అమ్మకాలు కొనుగోలను స్వతంత్రంగా ఉంటాయి. ఎవరికి ఏ వస్తువు కావాలి, ఎలాంటి వస్తువు కావాలి, ఎంత మేర కావాలి, ఇలాంటి సమస్యలు ఉన్నవి ఈ వినిమయ మాధ్యమంలో తీరుతాయి. ద్రవ్యాన్ని ధరను అంటే కొనుగోలుదారుని కొనే శక్తి అని ఉంటుంది, కొనుగోలు శక్తి అని ఉంటుంది. ఆ కొనుగోలు శక్తి ఆధారంగా తనకు కావలసిన వస్తువుని తనకు నచ్చిన చోట తనకు నచ్చినంత మేరకు ఇచ్చి తనకి అవసరానికి తీరినట్టుగా తాను కొనుగోలు చేసుకుంటాడు. అందువల్ల ఇది ఒక స్వాతంత్ర పూర్వంగా జరుగుతుంది, తన ఇష్టపూర్వంగా జరుగుతుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది అది. ఇక రెండోది, మూడోది, కోరికలు సంతృప్తి పరిచే శక్తి ఎవరికి లేదు, ఏ వస్తువుకి లేదు, ఏ ఎంత ద్రవ్యానికి లేదు. కాకపోతే కొనే శక్తి ఉంటుంది, ఎంత కొంత కోరిక సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. అంటే కోరికలు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయినప్పటికీ కొంతమేరైనా సరే సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేసే వ్యక్తులకి అవసరమైనటువంటి కొనుగోలు శక్తి లేకపోతే తన కోరిక సంతృప్తి చెందకపోవచ్చు. కానీ దాని బదులు ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులు కొనుగోలు చేసి తన కోరికని సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంటుంది. ఇలా ఒక వస్తువులు కొనుగోలు అమ్మకాలు అన్నది జరిగినప్పుడు వ్యాపారం అన్నది లాభసాటిగా జరుగుతుంది, సంతృప్తిగా సాగుతుంది. తద్వారా మార్కెట్ అన్నది ఉత్సాహంగా ఉంటుంది, తద్వారా ఉపాధి అన్నది లభిస్తుంది. ఇక రెండోది, ప్రాథమిక విధుల్లో మనం రెండోది చూసుకుంటే విలువల కొలమానం. అన్ని రకాల వస్తు సేవలు ద్రవ్యంతోనే కొలుస్తాయి. మనకు ఎక్కడైనా వస్తు సేవ మనం కొనుగోలు నేరుగా చేసేటప్పుడు దాని ధర ఆధారంగానే దాని విలువను కడతాం. వస్తువు ధర అనేది ఇక్కడ చాలా కీలకం. మనం కూరగాయలు కొన్నా, పప్పులు కొన్నా, మన నిత్యావసర వస్తువులు కొన్నా, ఇంకే మనం వేసుకున్న దుస్తులు కొన్నా, ఏది కొన్నా మనం ప్రధానంగా మార్కెట్ని చూసే కోణం ఏదంటే అది ధర కోణంలోనే చూస్తాం. కొనుగోలుదారుడు తాను ఎంతసేపు తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఆధారంగా తనకు సరిపోయినటువంటి వస్తువుల్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందువల్ల ఈ ధర అన్నది చాలా కీలకమవుతుంది. మార్కెట్ని నిర్ణయించేది ధర, మార్కెట్లో లావాదేవీలపై ప్రభావం చూపేది ధర. ధర పెరిగిందంటే డిమాండ్ తగ్గిపోతుంటుంది, ధర తగ్గుతుంటే డిమాండ్ పెరిగిపోతుంటుంది. అంటే కొనుగోలు శక్తి అన్నది అత్యంత మూలం ఏది అంటే ధరగా మనం చెప్పుకోవచ్చు. ఒక వస్తువు ధర అది అందించే సేవల ఆధారంగా నిర్ణయించబడతాయి, ఒకటి. రెండోది, ఒక వస్తువు ధర దాని ఆ యొక్క వస్తువు సేవలతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి కొనుగోలు ధర, కొనుగోలుదారుల యొక్క మానసిక స్థితి బట్టి కూడా ధర నిర్ణయించబడుతుంది. ఒక మూడోది, ఒక వస్తువు యొక్క ధర సేవల వలన కొనుగోలు శక్తిదారుల యొక్క మైండ్ సెట్టు, ఇంకొకటి ఏంటంటే డిమాండ్, ఈ మూడు కూడా ఒక వస్తువు ధర మీద ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఎన్ని మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువు యొక్క సేవ కూడా మనం ద్రవ్యంతోనే కొలుస్తాం, ఆ ద్రవ్యం కొలమానమే ధర అని మనం చెప్పుకోవచ్చు. వస్తువుల మధ్య వినిమయం చాలా సులభమైనది, వ్యాపార ఖాతాలు నిర్వహించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎంత మేర ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి రేటు ఎంత, సీజనల్గా ఎలా ఉంటుంది, ఒక్కొక్క కొన్ని వస్తువులకు కొన్ని సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది, కొన్ని వస్తువులకి సంవత్సరం మొత్తం డిమాండ్ ఉంటుంది, కొన్ని వస్తువులకి కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ ఉంటుంది, ఈ రకంగా ఆ ప్రాంతాల వారీగాను ప్రజల మనోభావాల ఆధారంగాను తర్వాత వారి యొక్క చాయిసెస్ అవకాశాల ద్వారాను ఇలా చాలా అంశాలు ఒక వస్తువు ధరని కానీ లేదా ఆ యొక్క డిమాండ్ని కానీ నిర్ణయిస్తాయి. ఆ విషయం మన అందరికీ తెలిసింది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడైనా సరే ఏ పరిస్థితుల్లోనైనా సరే ఒక వస్తువు మార్కెట్కి వచ్చి అది కొనుగోలుదారు చేతికి వెళ్ళాలి అనుకుంటే ఒక వ్యాపారి అనేవాడు ఉండాలి. ఈ వ్యాపారి అనేవాడు ఈ ద్రవ్యం ఆధారంగానే ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి వస్తువును మారుతుంటుంది. అది దానికి మనం సేవ అని పేరు పెట్టవచ్చు లేదా అవసరం అని కూడా పిలవచ్చు. అంటే వస్తువుల యొక్క వస్తువుల మధ్య జరిగే ఈ వినిమయం ఏదైతే ఉందో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మారడం చాలా సునాయాసంగా ఈజీగా మారుతుంది. ఇక వస్తువు మరి ఈ సేవల యొక్క సాపేక్ష ధరలు మనం గణించేందుకు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది, ఈ విలువల కొలమానం. ఎందుకంటే ఒక్కో చోట ఒక వస్తువుకి కొన్ని చోట్ల చాలా తక్కువ ధర ఉంటుంది. అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు అనండి లేదా
ప్రజల యొక్క కోరికలు అనండి, లేదా వాళ్ళ యొక్క అవసరాలు అనండి, అక్కడ డిమాండ్ అనండి. అంటే కొన్నిసార్లు పర్వత ప్రాంతాల్లో ఉన్న ధరలు మైదాన ప్రాంతాల్లో ఉండవు. కొన్ని వస్తువులకు మైదాన ప్రాంతాల్లో తక్కువ ధరకు దొరుకుతాయి, కొండ ప్రాంతాల్లో ఎక్కువ ధరకు దొరుకుతాయి. ఎందుకంటే అక్కడ పండించకపోయినటువంటి వస్తువులు అక్కడ అమ్మితే ఆటోమేటిక్గా ధరలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ నుంచో తీసుకురావడం, రవాణా ఖర్చులని ఇలాంటివన్నీ కూడా దాని మీద పడతాయి, దాని మీద ప్రభావం చూపుతాయి. అంటే ప్రాంతాల వారీగా కూడా ధరలు అన్నవి నిర్ణయించబడతాయి. ఈ సాపేక్ష ధరలు అంటే ఒక్కొక్కసారి అదే మైదాన ప్రాంతంలో కొన్నిసార్లు టమాటాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క సీజన్లో అవి 10 రూపాయలకి, 1 రూపాయికి, 2 రూపాయలు కూడా కిలో అమ్మే పరిస్థితి ఉంటుంది. రోడ్డు మీద పారేసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి అది పూర్తిగా 50 రూపాయలు, 60 రూపాయలు కూడా అమ్మే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం భారతదేశంలో ఉల్లిపాయల ధరలు కూడా మనం చూసుకున్నాం, 180-190 రూపాయల వరకు వెళ్ళినటువంటి పుల్లి ఈరోజు 20-25 రూపాయలు కూడా మనకు లభ్యమయ్యే పరిస్థితి ఉంది. అంటే ఈ దీనికి ఏంటంటే ధరలు ఎప్పటికప్పుడు మారిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇది అంటే రకరకాల కారణాలు అవ్వచ్చు, పంట సరిగ్గా రాకపోవచ్చు, లేదా పంట ఎక్కువగా పండవచ్చు, లేదా రవాణా ఖర్చులు భారం అవ్వచ్చు, లేదా రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గిపోవచ్చు, లేదా ప్రభుత్వమే రవాణా ఖర్చులు భరించవచ్చు, లేదా ఎగుమతుల్ని ప్రభుత్వం నిషేధించవచ్చు. ఇలా చాలా అంశాలని అవి ఆ ధరలు అనేవి నిర్ణయిస్తాయి, ధరల మీద ప్రభావం పడతాయి, ధరల నిర్ణయం అన్నది జరుగుతుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నిర్ణయించుకోవడానికి ఒక విలువల కొనమానం అనేది ఉపయోగపడుతుంది. ఇకపోతే మనం గౌణ విధులు చూద్దాం. ఈ గౌణ విధులు ఏంటంటే 2 రకాలు, అందులో కూడా విలువల నిధి అని అంటారు ఒకటి, తర్వాత వాయిదా చెల్లింపుల ప్రమాణం అంటారు దీన్ని, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటారు దీన్ని. ఈ విలువల నిధి కీన్స్ అనే ఆర్థికవేత్త సపోర్ట్ చేశాడు. వినిమయ మాధ్యమాన్ని ఫిషర్ సపోర్ట్ చేస్తే విలువల నిధిని కీన్స్ ప్రపోజ్ చేశాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం పరీక్ష కోణంలో. సంపదను ప్రస్తుతం ఉపయోగానికే కాకుండా భవిష్యత్తులో నిలుచుకోవచ్చు. మనం సంపాదించినటువంటి సంపద ఎన్ని తరాలుగా దాన్ని నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది, అది విలువల నిధి అనమాట. దాని వాల్యూ మనకేంటంటే ఒక సంపద, మనం ద్రవ్యాన్ని ఒక సంపదగా మార్చడం, ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో కాకుండా దాన్ని ఒక అసెట్గా మార్చడం. అసెట్గా ఎప్పుడైతే మారుతుందో భవిష్యత్ తరాలకు అది దాని యొక్క యూసేజెస్ ఉపయోగాలు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం ఈ రోజుకి ఒక భూమి ఉందనుకోండి, ఆ భూమి తరతరాలుగా తన సేవల్ని ఆ యొక్క కుటుంబానికి, లేదా ఆ ప్రాంతానికి, లేదా ఆ భూమి మీద ఆధారపడినటువంటి వ్యక్తులకు అందిస్తుంది. అది ఒక అసెట్ అనమాట, అది ద్రవ్య రూపంలో ఉండదు. బట్ దానికి కొనుగోలు అమ్మకం మాత్రం ద్రవ్య రూపంలోనే జరుగుతుంది, కానీ అది ఉండే రూపం మాత్రం అసెట్ రూపంలో, ఒక సంపద రూపంలో ఉంటుంది. ఒక భవనం, ఒక యంత్రం, ఒక పరిశ్రమ, ఇవన్నీ కూడా సంపద రూపంలోనే ఉంటాయి. వీటి సేవలు అన్నవి కొన్నేళ్ల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు అందించే అవకాశం ఉంటుంది. అంటే అది నిల్వ ఉంచుకోవచ్చు, మనం సంపదని నిల్వ ఉంచుకోవచ్చు, దాని విలువని పెరుగుతూనే ఉంటుంది. దాని కాలం గడిచిపోతే దాని విలువ పెరుగుతూనే ఉంటుంది, వాల్యూ పెరుగుతుంది, అదే విలువల నిధి అంటారు దీన్ని. ఇక సులభంగా మనం ద్రవ్యాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈజీగా తీసుకుపోవచ్చు, దాచుకోవచ్చు, నిల్వకు స్థలం కూడా అవసరం లేదు. దాన్ని ఉంచడానికి కోసమని మనం ఒక పెద్ద ప్లేస్ని పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎక్కడైనా సరే దాన్ని దాచుకోవచ్చు, ఎలాంటి చోటైనా దాచుకోవచ్చు. తర్వాత అన్ని కాలాల్లో కూడా ఉపయోగపడుతుంది. ఇంకా వేసవకాలం, వర్షాకాలం అని ఉండదు ద్రవ్యానికి, ఏ కాలమైనా దాని వినియోగం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. వస్తువుల కంటే కూడా ఎక్కువ పొదుపు మనం చేసుకోవచ్చు. వస్తువులని ఏంటంటే కొన్ని సీజన్లో అవి పాడైపోయే అవకాశం ఉంటుంది, తుప్పు పట్టే అవకాశం ఉంటుంది, లేదా చల్ల పట్టే అవకాశం ఉంటుంది, లేదా దాని కాలం పూర్తయిపోతే దాని వినియోగం మరి మనం చేయలేని పరిస్థితి కూడా రావచ్చు వస్తువులేది. అదే ద్రవ్యం అయితే ఎంతకాలమైనా మనం పొదుపు చేసుకోవచ్చు, దాచుకోవచ్చు. తర్వాత వాయిదా చెల్లింపు ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, గౌణ విధుల్లో రెండవది. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా అరువు పద్ధతిలో నిర్వహించారు. వాయిదా చెల్లింపు ప్రమాణం మనం ఏంటంటే అందరూ కూడా నెట్ అమౌంట్తోటే ప్రయత్నం, మనం కొన్ని వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా నెట్ అమౌంట్తోటే జరుగుతాయి అనుకోవడానికి లేదు, అరువు పద్ధతిలో కూడా జరుగుతాయి. మనం చూస్తుంటాం డెబిటెడ్ వ్యవహారాలు అన్నమాట, అరువు తీసుకొని సరుకు కొనుగోలు చేసుకునే వ్యవహారం. పెద్ద వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారులు ఉంటారు, మధ్యలో చిన్న వ్యాపారులు ఉంటారు, వాళ్ళ నుంచి గ్రామ స్థాయికి వచ్చినట్టుకు ఇంకో చిన్న వ్యాపారులు ఉంటారు. అంటే ఒక వస్తువు ఇంచుమించు వస్తువు కంపెనీ పరిశ్రమ నుంచి గ్రామ స్థాయిలో ఉన్న వినియోగదారుడికి వెళ్ళాలంటే మధ్యలో చాలామంది చేతులు, వ్యాపారుల చేతులు మారుతుంది. ఇక్కడ ఈ వ్యాపారులంతా కూడా కొన్నిసార్లు ఒకేసారి నిధులు ఇమ్మని అడిగే పరిస్థితి ఉండదు, అందరికీ కూడా
ద్రవ్యంతోనే మార్గంగా ఉపయోగించరు. కొన్ని స్టాక్ ఐటమ్స్ ఏవి ఉంటాయి అలాంటివన్నీ కూడా అరువుగా ఇచ్చి, అంటే లోన్ రూపంలో ఇచ్చి ఆ సరుకుని వారి ద్వారా సేల్స్ అమ్మకాలకు పెడతారు. ఆ రకమైనటువంటివి కూడా జరుగుతాయి అన్నమాట. వ్యాపారం అన్నది అంత నెట్ అమౌంట్తోనే జరగదు, కొన్నిసార్లు అరువు వ్యాపారంలో కూడా జరుగుతుంది. పెద్ద షాపుల నుంచి చిన్న షాపులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఆ సంవత్సరం మొత్తం తీసుకొచ్చిన సరుకులకు వాల్యూ కానీ, లేదా 6 నెలలకు 3 నెలలకు తాము ఎంత లావాదేవీలు నడిపారు అన్నది, తాము ఎంత వినియోగించమనుకుని, వాళ్ళు ఎంత అమ్మారు అన్నది, ఇవన్నీ తేల్చుకొని తమ లాభాలను ఉంచుకొని వారికి చెల్లించాల్సింది చెల్లిస్తారు. అంటే అరువు వ్యాపారం కూడా అవకాశం ఉంటుంది వాయిదా చెల్లింపులు. అంటే ఈరోజే చెల్లించాల్సిన అవసరం ఉండదు, తీసుకున్న వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యాపారులు కొంతమంది రైతుల దగ్గర పంట కొనుగోలు చేసినటువంటి రైతులకు వ్యాపారులు ఉంటారు, వాళ్ళు కూడా ఒకేసారి రైతుకి పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఆ పంట పండించి పంటనంతా అమ్మేసిన తర్వాత కూడా కొన్ని నెలలు టైం తీసుకొని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలా వాయిదా చెల్లింపులు అనేది ప్రతి చోట జరుగుతుంది. అంటే రైతుల దగ్గర కూరగాయలు కొన్నా, లేదా ధాన్యం లాంటివి కొనుగోలు చేసినా, లేదా వ్యాపారులు వస్తువులు కొనుగోలు చేసిన పెద్ద హోల్సేల్ పరిశ్రమ దగ్గర నుంచి చిన్న చిన్న షాప్స్ కొనుగోలు చేసుకున్న ఈ వాయిదాల చెల్లింపు అనేది ఉంటుంది. అంటే కొద్ది కొద్దిగా చెల్లించడం, లేదా ఒక కొంత నెలల టైం తీసుకొని పెద్ద మొత్తంలో చెల్లించడం లాంటివి జరుగుతాయి. ఎప్పుడు కూడా నగదు వెంటనే చెల్లించి వ్యాపారం అన్నది జరగదు, ఆ అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక రుణాలు తీసుకోవడం, అప్పులు అవసరం మేరకు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు 90% మంది అప్పులు తెచ్చి వ్యాపారాలు చేస్తారు. వారు పరిశ్రమ స్థాపించాలనుకున్నా, వస్తువులు ఉత్పత్తి చేయాలనుకున్నా, మార్కెట్లోకి పంపించాలన్నా, రవాణా చేయాలన్నా, ఏది చేయాలనుకున్నా అప్పు తెచ్చి ఆ అప్పును పెట్టుబడిగా మార్చి, ఆ పెట్టుబడి పెట్టి వస్తువులను ఉత్పత్తి చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి తద్వారా వచ్చిన లాభాలతో మళ్ళీ తాము తెచ్చినటువంటి అప్పుని దిద్దుకుంటారు. ఇది జరుగుతుంటుంది ఎక్కడైనా సరే, ఇలా జరుగుతుంది అన్నమాట. ఇలా జరగడం వల్ల ఏమైందంటే, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకి ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు బ్యాంక్స్కి పెద్ద బిజినెస్ ఏది అంటే వ్యాపారమే. అంటే ఈ వ్యాపార సంస్థలే, పరిశ్రమలే బ్యాంక్స్ ద్వారా లోన్స్ తీసుకొచ్చి ఆ లోన్స్కి వడ్డీలు కట్టడం వల్ల బ్యాంకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది, బ్యాంకులు కూడా నడుస్తాయి. తద్వారా ద్రవ్యం అన్నది ఒక చోట నుండి ఇంకో చోటికి రొటేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే విత్త సంస్థలు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నవి ఏర్పడడానికి ప్రధానంగా ఈ అప్పు అన్నటువంటి వ్యవహారం చాలా దోహదపడుతుంది. ద్రవ్యం అన్నది ప్రతి చోట కూడా రొటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మెయిన్ మార్కెట్ అన్నది ఉత్సాహంగా పనిచేయడానికి ఈ రుణాలు అన్నవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా ద్రవ్యం విలువను బదిలీ చేయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు, ఒక చోట నుంచి ఇంకో చోటికి దాని వాల్యూని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక కిన్లే కూడా మరికొన్ని సూచనలు చేశాడు దీనికి సంబంధించి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఫిషరు, కీన్స్, కిన్లే, పాల్ అండ్ జింగ్ ఈ నలుగురు కూడా ద్రవ్యం విధులకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు, వాటిని మనం అవగాహన పెంచుకోవాలి. కిన్లే చెప్పినట్టు ఏంటంటే, ప్రాథమిక గౌణ విధులతో పాటు అనుషంగిక విధులను కూడా అదనంగా చెప్పాడు అనమాట ఈయన. ఈ అనుషంగిక విధుల్లో పరపతి సృష్టించడం, పరపతి అంటే రుణాలని, బ్యాంక్స్ ఏం చేస్తాయంటే డిపాజిట్లను స్వీకరిస్తాయి, రుణాలని ఇస్తాయి. డిపాజిట్లే స్వీకరించి వాటికి వడ్డీ కట్టాలంటే బ్యాంక్స్కి చాలా కష్టం అవుతుంది, బ్యాంక్స్ నష్టపోతాయి. అలా కాకుండా బ్యాంక్స్ ఏం చేయాలంటే రుణాలు ఇవ్వాలి, రుణాలు ఇచ్చి దాని మీద వడ్డీ వసూలు చేసి ఆ వడ్డీలో కొంత వడ్డీని తనుంచుకొని మరికొంత డిపాజిట్ల మీద ఎవరైతే డిపాజిట్ చేస్తారో వారికి ఇవ్వాలి. అంటే వ్యాపారం చేయాలి బ్యాంక్స్. ఈ పరపతి అంటే రుణాలు ఇవ్వడం అన్నమాట. ఈ రుణాలు ఇచ్చే వ్యవహారం బ్యాంక్స్ చేయగలిగితేనే ద్రవ్యం అన్నది రొటేషన్ అన్నది జరుగుతుంది. ఇక జాతీయ ఆదాయం మదించాలన్నా, మన దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఏమిటి, అది ఎలా పంపిణీ జరుగుతుంది, ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ప్రాథమిక రంగం నుంచి ద్వితీయ రంగంలోకి, ద్వితీయ రంగం నుంచి తృతీయ రంగంలోకి ఎలా జరుగుతున్నాయి, ఈ పరిశ్రమ రంగం, సేవా రంగం, జాతీయ ఆదాయ వృద్ధికి ఏ రకంగా దోహదపడుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా అంచనా వేయడానికి ద్రవ్యం ఒక ముఖ్యమైనటువంటి సాధనం. ఆదాయ సంపద పంపిణీ కూడా, అంటే బడుగు వర్గాలు, ఉన్నత వర్గాల మధ్య ఆదాయ సంపద పంపిణీ అన్నది ఏ రకంగా జరుగుతోంది, ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలకి ఏ రకంగా ఈ సంపద చేరుతోంది, ఉపాధి కోసం వస్తున్నటువంటి శ్రామికులకి శ్రమశక్తికి తగ్గ సంపద అందుతుందా లేదా, లాంటి అంశాలన్నీ కూడా అంచనా వేయచ్చు. ఈ ద్రవ్యత్వాన్ని బట్టి ఇవన్నిటికీ కూడా మనం ఈ ద్రవ్యత్వాన్ని ఆధారంగానే ఆదాయ సంపిణీ పంపిణీ అనండి, జాతీయం భరించడం అనండి, అలాగే పరపతి సృష్టించడం అనండి, ఏది చేసినా ద్రవ్యత్వం ఆధారంగానే మనం వీటిని అనాలిసిస్ చేస్తాం.
ఈ అనాలిసిస్ అంతా కూడా ద్రవ్యం ఆధారంగానే జరుగుతుంది. ఇక పాలంజింగ్ చెప్పినది కూడా రెండు రకాలుగా చెప్పాడు ఆయన ద్రవ్యం వీధుల్ని. నిచ్చల వీధులని చలన వీధులు అని రెండు రకాలుగా చెప్పాడు. అందులో నిచ్చల వీధులు మనం చూసుకుంటే సాంప్రదాయ వీధులు లేదా సాంకేతిక వీధులు అంటారు వీటిని. ఇవి నిచ్చలంగా ఉంటాయి, అంటే స్టిల్ అనమాట, ఇవి కాన్స్టాంట్గా ఉంటాయి, ఎటువంటి మార్పు ఉండదు ఈ విధుల్లో. అదే చలన వీధులు మాత్రం కాస్త మారుతాయి. ధర స్థాయి, ఉత్పత్తి, వినియోగం, పంపిణీ ఇలాంటివన్నిటి మీద ప్రభావం చూపించేవి చలన వీధులు. ధరలు పెరగడం లేదా తగ్గడం, పతనం అవ్వడం, ద్రవ్యలకు మనకి దారి తీయడం ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ద్రవ్యం ఆధారంగానే ఉంటుంది. ఉత్పత్తి, ధరల ప్రభావం ఉత్పత్తి మీద పడుతుంది. ధరలు పెరిగాయనుకోండి ఉత్పత్తి పెరుగుతుంది సహజంగానే. ఎందుకు, వస్తుత్పత్తి ఎంత పెరిగితే లాభాలు అంత బాగా వస్తాయి ధరలు పెరిగే సందర్భంలో. అదే సందర్భంలో ధరలు పెరగగానే ఏమవుతుంది, డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ ఎప్పుడైతే పడిపోతుందో తప్పని ఉత్పత్తి కూడా తగ్గించేస్తారు. ఉత్పత్తి, సరఫరా, డిమాండ్ ఈ మూడింటికి కూడా రిలేషన్ అనేది మేనేజ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ ఉత్పత్తికి తగ్గట్టు సరఫరా జరగాలి, సరఫరాకు తగ్గట్టుగా డిమాండ్ ఉండాలి, డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా, సరఫరాకు తగ్గట్టుగా ఉత్పత్తి, ఈ మూడింటి మధ్యన బ్యాలెన్స్ అనేది చేయగలిగితే ద్రవ్యత్వం అన్నది పంపిణీ, సమ పంపిణీ అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి, పంపిణీ, డిమాండ్ ఇవన్నీ కూడా మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ మూడింటికి సంబంధించి అత్యంత కీలకమైనది ధర. ఈ ధర అన్నది ద్రవ్యంతోనే మనం కొలుస్తాం. ధర నిర్ణయం ఆధారంగానే వస్తు డిమాండ్, వస్తు ఉత్పత్తి, వస్తు పంపిణీ అన్నవి జరుగుతాయి. డిమాండ్ ఉన్నప్పుడు వస్తు ధర తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వస్తు ధర తగ్గిపోయిందో వస్తు ఉత్పత్తి అన్నది తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గగానే పంపిణీ కూడా సాధారణంగా తగ్గిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ధర తగ్గిపోగానే డిమాండ్ మళ్ళీ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో పంపిణీ పెంచాలి, పంపిణీ పెంచాలంటే ఉత్పత్తి కూడా పెంచాలి. ఇవన్నీ కూడా ధర ఆధారంగా జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల వస్తు సేవలను ద్రవ్యంతోనే కొలుస్తాం. కాబట్టి ద్రవ్యం ఆధారంగానే మార్కెట్ అనేది నడుస్తుంది. కాబట్టి ఈ ధర అన్నది కొలమానంగా మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఇది ద్రవ్యానికి సంబంధించినటువంటి విధులు. థ్యాంక్ యూ వెరీ మచ్.